ಐದು ತಾರೀಕು ಮಾಡಿದ್ರೆ ಬಸ್ अरे जो बार वहां करा रहे हैं धायानी प्रति रोज ఫోన్ ఎంత జిల్లా అధికార యంత్రాంగం మన సమస్యలు వినడం లోపల అలసత్వాన్ని ప్రదర్శిస్తుంది కాబట్టి మనం ఎంతసేపు రాస్తారోపణ చేసినాం నాలుగు గంటలు ఇంత ఎర్ర గంటల లోపల రాస్తారోపణ చేసినందుకు వీరి పేరు హరీష్ ఇది జిల్లా డిఎం సివిల్ సప్లైస్ ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్ నో ఆర్డిఓ నో వన్ ఇస్ రెస్పాండింగ్ వెన్ ద ఇష్యూ కమ్స్ ఆఫ్ ద ఫార్మర్స్ కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో ఎంతసేపు लोकम सत्य बेस्ट अंजनी मुगर बार
राष्ट्र केवल 30% వడ్డీని మాత్రమే ఏ ఐకేపీ సెంటర్ పోయి చూసినా ఏ పిఎస్సిఏ సెంటర్ పోయి చూసినా కేవలం 30% వడ్డీ మాత్రమే ఇప్పటిదాకా కొనుగోలైనాయి। జూన్ 2వ తారీఖు నాడు మంత్రులు వొన్రి కలెక్టర్లు వొన్రి తెలంగాణ జెండాలు ఎగిరేయ్రి చెట్లు నాటురి నా బొమ్మలు పెట్టురి సార్ అన్ని పెడతాం కానీ ముందుగా వచ్చి జరిగి వడ్లు కొనుగోలు చేయిండు। జూన్ 5వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో ఏ ఊర్లో కూడా వడ్లు మిగలకుండా దయచేసి కొనుగోలు చేయమని ముఖ్యమంత్రి గారికి నేను సవినయంగా రైతుల పక్షాన వేడుకుంటున్నాం। అన్నం పెట్టే రైతుని ఏడిపియకుండ్రి। ఒక్కసారి వాన పడితే వడ్లు రంగు మారితే తిరిగి ధాన్యం ధర నానినంక నష్టమైతది। కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఏ టీవీ చూస్తారో తెలువది ఏ పేపర్ చదువుతారో మాకు తెలువది కానీ అన్ని టీవీల ద్వారా అన్ని పేపర్ల ద్వారా రైతన్నల పక్షాన మా దుబ్బాక నియోజకవర్గం పక్షాన భారతీయ జనతా పార్టీ పక్షాన నేను రెండు చేతులు జోడించి రాజకీయం లేకుండా మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా సాధ్యమైనంత తొందరగా సంచులు లారీలను పంపించి రైస్ మిల్ల దగ్గర 3 కిలోలు 4 కిలోలు కోతగొస్తున్నటువంటి రైస్ మిల్ల మీద చర్య తీసుకొని రైతన్నలకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన సవినయంగా వేడుకుంటున్నాం। 10వ తారీఖు దాటిన తర్వాత కల్లాలల్ల వడ్లు ఇట్లే ఉంటే ఈ వడ్లన్నీ డీసీఎంలు లారీలు పెట్టుకొని చక్కగా గజవేల్ల మీ ఫామ్ హౌస్ దగ్గరికి వస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరిస్తున్నారు।